Paneer Egg Burji. Paneer Egg Burji ki kavalsina padarthalu ento okasari chusedam. పన్నీర్, కోడిగుడ్డు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, నూనె, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసేసి తయారు చేసేయటమే. చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోయేటువంటి రెసిపీ అన్నమాట ఇది. సో ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా అవుతుందో అంత చక్కగా మనకి దీని నుంచి మంచి పోషకాలు అనేవి వస్తాయన్నమాట. ముఖ్యంగా ఏంటంటే కాల్షియం, మనము పన్నీరు ఉపయోగించుతున్నాం కాబట్టి హై కాల్షియం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే పాలు ప్రోడక్ట్ కదా, దాంట్లో కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది, అంటే పాలు కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి పన్నీర్లో, దాంట్లో కాల్షియం అనేది హైగా ఉంటుంది. అలాగే మంచి కార్బోహైడ్రేట్ వస్తుంది, దాని నుంచి మంచి హై బయోలాజికల్ వాల్యూ ఉన్నటువంటి ప్రోటీన్ వస్తుంది అన్నమాట. అంతేకాకుండా బోల్డ్ అండ్ బి వైటమిన్స్ కూడా దీంతో పాటు వస్తాయి. ఇంకా ఎగ్ గురించి చెప్తే, ఒక ఎగ్ ఏంటంటే దానికి అదే ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. అందులో మనకి అన్ని బ్యాలెన్స్డ్గా ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటుంది, మినరల్స్ ఉంటుంది, అలాగే హీలింగ్ ఎలిమెంట్స్ ఎన్నో ఎగ్లో ఉంటాయన్నమాట. సో ఈ రెండు కాంబినేషన్లో మనము ఆహార పదార్థం పిల్లలకి ఇచ్చామనుకోండి, చాలా చక్కటి పోషకాలు పిల్లలకి చేరిపోతాయి. సో ప్యాన్ హీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ మనము ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అన్నిటికంటే ముందు జీలకర్ర, నెక్స్ట్ ఈ లోపల మనము పన్నీర్ని ఇలాగా పొడి పొడిలాగా, ఇప్పుడు క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే పొడి పొడిలాగా అయిపోతుంది. సో పన్నీర్ని మనము పొడి పొడిలాగా చేసేసుకుని దీన్ని మనం ఉపయోగించుతామన్నమాట ఇప్పుడు. సో పౌడర్ ఫామ్లో, అంటే ఎగ్ బుర్జి కాబట్టి పౌడర్ ఫామ్లో ఉంటే చక్కగా ఉంటుంది. సో ఈ లోపల నెక్స్ట్ ఏం చేద్దామంటే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. అలాగే నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు, నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు, నెక్స్ట్ క్యారెట్ తురుము, సో చక్కగా ఇవి వేగిన తర్వాత కొంచెమంత వేగితే సరిపోతుంది. ఫుల్గా వేగన అవసరం లేదు, కొంచెమంత వేగితే చక్కగా బ్రైట్ కలర్, ఎప్పుడైతే బ్రైట్ కలర్ వస్తుందో అప్పుడు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ మొత్తం క్యూబ్స్ అన్నీ కూడా చిన్న పౌడర్గా, ఇట్లా పౌడర్గా చేసేస్తే అయిపోతుంది అన్నమాట. మనము ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నా అంటే జస్ట్ క్రష్ చేసుకున్నటువంటి పన్నీర్ యాడ్ చేసేస్తున్నాను. సో ఆల్రెడీ ఇది బుర్జీ లుక్ వచ్చేసింది. కొంచెము పన్నీర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసేద్దాం. ధనియాల పొడి, కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి మనం కొంచెం యాడ్ చేసాం కదా, సో అందుకని కారం చూసుకుని వేసుకోవాలి. ఏ వయసు పిల్లలకైనా చూసుకుని మనము ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయటము, డిలీట్ చేయటం అనేది చేసుకుంటూ ఉండాలి. పసుపు కూడా యాడ్ చేశారు, నెక్స్ట్ సరిపడ్డ ఉప్పు, ఇక్కడే దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా కర్రీలాగా తీసేసుకోవచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళు, గుడ్డు తినని వాళ్ళని ఇక్కడే ఈ స్టేజ్లోనే తీసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం దీనికి ఎగ్ యాడ్ చేసేటప్పటికి దీని పోషక విలువలు ఇంకా రెట్టింపు అయిపోతాయి.
సో ఎక్స్ట్రా అంతే వాల్యూమ్ ఉంటుంది, పెద్ద వాల్యూమ్ అయితే పెరగదు. సో అంత అదే క్వాంటిటీలో పోషకాలు డబుల్ అయిపోతాయి అన్నమాట, ఎక్కువ అవుతాయి అన్నమాట. ఎక్కువ ప్రోటీన్ అవుతుంది, ఎక్కువ కార్బోహైడ్రేట్ అవుతుంది, వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అందులోకి మనం ఇక్కడ ఏం చేసాము, వెజిటబుల్స్ కూడా యాడ్ చేసాము, క్యాప్సికమ్, క్యారెట్ తురుము కూడా యాడ్ చేసాము. క్యారెట్ కూడా ముక్కల్లాగా లేవు, అది తురిమినందుకు చక్కగా మిక్స్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో చక్కటి మంచి పోషకాల విలువ కలిగినటువంటి కర్రీ, ఒక ఫ్రై లాంటి ఐటమ్ అని మనం చెప్పొచ్చు దీన్ని. ఇది చపాతీలో కానీ లేకుంటే రైస్తో కానీ ఈజీగా తీసేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిస్తే కనుక చాలా ఎక్సలెంట్గా యాజ్ ఇట్ ఈస్, అలాగే పిల్లలు దీన్ని తినేస్తారు కూడా అన్నమాట. సో చక్కగా ఎమ్మీ ఎమ్మీగా, అసలు ఇందులో గుడ్డు వేసినట్టు కూడా తెలియదు పిల్లలకి. గుడ్డు తినను అని మారం చేసే పిల్లలకు కూడా ఇది చక్కగా, ఇందులో పన్నీర్ ఉంటుంది కాబట్టి పన్నీర్ అని చెప్పేసి చక్కగా అందులో మిక్స్ చేసిస్తే కనుక ఆటోమేటిక్గా పిల్లలకి గుడ్డు వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అయితే ఎగ్ ఎప్పుడు పెట్టాలి పిల్లలకి అని ఎప్పుడు చాలాసార్లు చాలామంది ప్రశ్న అడుగుతూ ఉంటారు, అంటే ఏ టైం ఏ ఏజ్ నుంచి పిల్లలకి ఎగ్ పెట్టచ్చు అనేది. అంటే మనము ఫస్ట్ వాళ్ళకి అన్నం ముట్టించిన తర్వాత 6 మంత్స్ తర్వాత మనము రైస్ పెట్టడం అనేది చేస్తాం. ఆ రైస్లో ఏంటంటే ఫస్ట్ పెసరపప్పు ఉపయోగించుతూ ఉంటాం అన్నమాట, అది ప్రోటీన్ సోర్స్. అది అయిన తర్వాత మనము తర్వాత దానికంటే ముందు అఫ్కోర్స్ కొంచెం చారన్నము ఇవ్వటము, లేకుంటే ఆకుకూర ఏదన్నా పల్చగా చేసి ఇవ్వటము అట్లాంటివి కూడా చేయొచ్చు, లేకుంటే జస్ట్ ఉప్పు నెయ్యి వేసి అది కూడా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనము ఎప్పుడైతే ఆహార పదార్థాలు ఇంట్రడక్షన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటామో పప్పు పెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ మనము ఎగ్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. అంటే పప్పు ప్రోటీన్ సోర్స్ కాబట్టి, పప్పు ప్రోటీన్ సోర్స్ అయినప్పుడు ఆ ప్రోటీన్ ఈజీగా చక్కగా అరిగికుంటూ ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఉన్నప్పుడు పిల్లలకి అప్పుడు మనము ఎగ్ స్టార్ట్ చేసేయచ్చు అన్నమాట. అంటే మేబీ 8th month నుంచి, 6th month కాకపోతే 8th month నుంచి, 9th month నుంచి అక్కడ నుంచి మనము ఎగ్ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఆమె కంప్లీట్ ఎగ్ ఇవ్వన అవసరం లేదు. ఫస్ట్ ఏం చేయాలంటే ఎగ్ని సాఫ్ట్గా బాయిల్ చేసి ఒక స్పూన్, ఇప్పుడు మనం ఈ స్పూన్ ఉంటుంది కదా, ఈ స్పూన్డ్ ఎగ్ ఫస్ట్ ఇవ్వాలన్నమాట. సాఫ్ట్గా బాయిల్ చేసి పైన కొంచెమంత తీసేసి ఆ మిక్స్ చేసి కొంచెమంత ఒక స్పూన్డ్ ఫస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత అంతా బాగుంటే కనుక, అంటే పిల్లలకి ఎలర్జీ అలాంటివి రాకుండా ఉంటే కనుక, ఒక 2 డేస్ అయిన తర్వాత 2 స్పూన్స్, ఒక 3 డేస్ అయిన తర్వాత 3 స్పూన్స్, అట్లాగే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పిల్లలు ఎంతవరకు యాక్సెప్ట్ చేసి తీసుకుంటున్నారు అని చూసుకుని అంత క్వాంటిటీ ఇవ్వటం అనేది చేయాలన్నమాట. బై ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 1 ఎగ్ తినే స్టేజ్కి పిల్లలు వచ్చేస్తారు. ఎగ్ని మనం డిఫరెంట్గా ఇప్పుడు ఇలాగే ఇలా మిక్స్ చేసి ఇచ్చాము, అలాగే రైస్లో మిక్స్ చేసి ఇవ్వచ్చు, అలాగే మిల్క్ ఎగ్ షుగర్ కలిపి ఎగ్ నాగ్లాగా కూడా తయారు చేసి ఇవ్వచ్చు, అది ఒక బ్లెండ్ చేసి ఇవ్వచ్చు అన్నమాట, అలా కూడా ఇవ్వచ్చు. అది పచ్చి ఎగ్ అవుతుంది. పచ్చి ఎగ్ ఇవ్వాలి అంటే మాత్రం డెఫినెట్గా పిల్లలు ఒక 2 ఇయర్స్ దాటిన తర్వాతే మనం పచ్చి ఎగ్ ఇవ్వటం అనేది చేయొచ్చు. అదర్వైజ్ నార్మల్గా అయితే అంటే కుక్డ్ అంటే సాఫ్ట్ కుక్డ్ ఎగ్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి అన్నమాట. స్మాల్ క్వాంటిటీస్లో మొదలుపెట్టి ఫుల్ ఎగ్కి రావచ్చు. సో మనము ఇది సర్వ్ చేసేసుకుందాం. చాలా అపటైజింగ్గా అనిపిస్తుంది. మనం ఇందులో క్యాప్సికమ్ యాడ్ చేసాము, క్యాప్సికమ్, క్యారెట్ కూడా ఉంది కానీ క్యారెట్ అసలు కనిపించట్లేదు, అంత చక్కగా మిక్స్ అయిపోయింది. పన్నీర్ ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. పన్నీర్ ఎగ్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, కోడిగుడ్డు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, నూనె, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర. తయారీ విధానము: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న పన్నీర్, ధనియాల పొడి, కారం, పసుపు, సరిపడినంత ఉప్పు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కోడిగుడ్డు సన్నను వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పన్నీర్ ఎగ్ బుర్జీ రెడీ.